బెజవాడోడు వాడికేం తెలుసు? లగడపాటి సర్వేపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు. ఒకవైపు చంద్రబాబు 100కి 1000% టీడీపీనే గెలుస్తుందంటూ కళ్ళు పెద్దవి చేసి పెద్దగా నవ్వుతూ మరీ ప్రెస్ మీట్లలో ఎంత గట్టిగా చెబుతున్నా ఆయన మాటలను సొంత పార్టీ నేతలే కాదు, ఏకంగా కేబినెట్ మంత్రే విశ్వసించడం లేదు. చంద్రబాబు 1000% టీడీపీ గెలుస్తుందంటే ఆ 1000కి 1000% టీడీపీ ఓడిపోతుందన్న నమ్మకంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నట్లుగా ఉంది అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే. విలేకరులతో చర్చాగోష్ఠిలో అయ్యన్న పాత్రుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. లగడపాటి సర్వేలపై మండిపడ్డారు అయ్యన్న పాత్రుడు. ఆయన సర్వే ఒక ఫేక్ అంటూ కొట్టుపడేశాడు. ఆ సర్వే కేవలం బెట్టింగ్ రాయాలకు సహకరించడానికి చేసిందేనని చెప్పారు. ఈ సర్వేల వల్ల ఆయనకి ఏం నష్టం లేదని, మీలాంటి కార్యకర్తలే నష్టపోతారని అన్నారు. దీనివల్ల ప్రమాదం మీకు, దీనివల్ల ఎవరికి నష్టం లేదు. 2 రోజులు తెలిసిపోద్ది మీకు, అవసరం లేదు, 2 రోజులు తెలిసిపోద్ది. ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారంటూ లగడపాటిపై మండిపడ్డారు ఆయన. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది కదా ఫలితాలు ఎలా ఉంటాయో, 2 రోజులు ఆగితే తెలియదా? ఈ పాటి దానికి సర్వేలు చేయాలా అని ప్రశ్నించారు. ప్రజల నాడి తెలుస్తున్నాడు సర్వేలు చేయాలి, ప్రతి వాడు సర్వేలు చేస్తానంటే ఎలా? తెలంగాణ ఎన్నికలప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల కోట్లు తగలేసుకున్నారు. అసలు ఆ బెజవాడోడెవడు? ఆ లగడపాటి రాజగోపాల్ విజయవాడలో కూర్చున్న ఆయనకు ప్రజల నాడు ఎలా తెలుస్తుంది? వాడి వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆయనకేం నష్టం లేదు, చాలామంది ఆ ఎగ్జిట్ పోల్స్ వల్ల సర్వనాశనం అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ప్రజలు నాడి తెలిసిన వాడు ఎగ్జిట్ పోల్ చేయాలా? ప్రజలు నాడి తెలియని వాడు కూడా ఎగ్జిట్ పోల్ చేసి పరిమళందరూ ఎగ్జిట్ పోల్ చేస్తే. లగడపాటి సర్వేల వల్ల కొన్ని కుటుంబాలు నష్టపోయాయని, ఈయన గారి సర్వేలను నమ్మి బెట్టింగ్లో డబ్బులు పెట్టి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇలాంటి సర్వేలను నమ్మవద్దంటూ కార్యకర్తలకు సూచనలు చేశారు. తెలంగాణ ఎన్నికలలో లగడపాటి ఎగ్జిట్ పోల్స్ను నమ్మి ఏకంగా 1000 కోట్లకు పైగా బెట్టింగ్లు పెట్టి పోగొట్టుకున్నారని అన్నారు. తాను హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ నమ్మి బెట్టింగ్లు పెట్టి మునిగిపోయామని చాలామంది తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కాబట్టి ఇలాంటి దొంగ సర్వేల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇండైరెక్ట్గా టీడీపీ ఓడిపోబోతోందని, బెట్టింగ్లు పెట్టి నష్టపోవద్దని కార్యకర్తలకు చెప్పారు అయ్యన్న పాత్రుడు. మన తెలంగాణ ఎలక్షన్లో ఎవరు లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్కి 1 కోట్ల రూపాయలు తగబడేసుకున్నారు పందెలు కాసి, 1 కోట్లు నమ్మ 500 కోట్ల పైన 1000 కోట్లు అని ఉంటుంది పందెలు. వాళ్ళందరూ సర్వనాశనం ఆ ఎగ్జిట్ పోల్ చూసి. ఒకరోజు హైదరాబాద్ పెళ్ళికి వెళ్తే పెళ్ళి అందరూ కలిసి చెప్తున్నారు ఆయన ఆ మాట నమ్మేసి సర్వనాశనం అయిపోయింది సార్ అని.